అబ్బాయిని చూస్తూనే ఒకవేళ అబ్బాయి లిప్స్ బాగుంటే కిస్ చేయాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే పెద్ద విషయం, జీవితంలో ఎందుకమ్మా బతుకుతున్నావు, నాలుగు మెతుకులు తినడానికే కదా, నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళడానికే కదా అని మీరు అందరూ చాలా బాగా వాడతారు కదా ఈ వర్డ్ని, కానీ ఆ నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళడానికి మాకు అవకాశం ఉండదు, ఎందుకంటే మేము ఏమీ పెద్దగా తినడానికి ఉండదు. ఫార్మల్స్ లోనే నచ్చుతారు, షార్ట్స్ లో ఉంటే నచ్చుతారు, ఎక్కువగా అంటే లుంగీలో ఎక్కువ నచ్చుతారు. నాకు నాకు ఒక ఫ్యాంటసీ ఉందండి లైఫ్లో, అంటే జీవితంలో ఎప్పటికైనా అదొకటి ఉండాలి, మాకు ఒక డాబా ఉండాలి, ఆ డాబా మీద ఒక మల్లి పందిరి ఒకటి, సన్నజాజి పందిరి ఒకటి ఉండాలి, దాని పక్కనే నొలక మంచం లేకపోతే పట్టు మంచం, దాని మీద పూలు. ఒకవేళ ఫస్ట్ నైట్ జరిపితే కనుక అలా జరుపుకోవాలని ఉంది. ఏ కమల్ చెప్తున్నావు, ఇంక మస్తు సెక్స్ పిచ్చిరా. అవును సెక్స్ పిచ్చి. నాకు ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్సా? యా చేశాను చేశాను, కానీ ఫస్ట్ కిస్. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫస్ట్ కిస్ అంటే చిన్నప్పుడే చిన్న పిల్లలు బాగా ముద్దుగా ఉన్నప్పుడు కిస్ చేశాను, అదేనా మీరు అడిగేది? చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉన్నది కూడా లిప్స్ ని చూసే అనుకుంటా. ఒక అబ్బాయికి, ఎక్స్ వై జెడ్ అబ్బాయికి అదృష్టం దొరికింది, బట్ హీ ఎంజాయ్డ్ ఇట్. లవ్ అంటే గుర్తొచ్చింది లక్ష్మి గారు, నిన్న సాంసారాడు కనిపించాడు. వాడేవాడరా ఇప్పుడు అలాగే ఉంటదా? అప్పట్లో మీకోసం పోలేదు, బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు, మర్చిపోయారేమో. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ ఎక్కడ అమ్ముకుంటున్నాడు. ఏ అంటే ఉంటది, మొత్తం లాగేసారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలేరా, అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు, ఇప్పుడు మిమ్మల్ని చప్పనందు ఫీల్ అవుతున్నాడు. 7th క్లాస్ లోనే నేను కూడా లవ్ చేశాను. అంటే ఏం తెలుసుకోవద్దు, లవ్ అంటే ఏంటంటే, అంటే బోల్డ్ కార్యక్రమాల గురించి నాకు తెలీదు, మాకు తెలిసింది ఏంటంటే చూడటం, నవ్వుకోవడం, సిగ్గుపడటం. ఈ ప్రియా వారియర్ ఉంది కదా, నిజంగానే సీరియస్ గా అది చూసినప్పుడు నా చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఎంత మంది ఫిదా అంటే, అంటే అది గొప్పగా చెప్పుకోవట్లేదు, బేసిక్లీ నేను అప్పుడు నాకు అదొక ఆట అనమాట, ఎవరైనా బాగున్నారు అనిపిస్తే ఇలా చూడటం. మీరు అలా చూడకండి, చచ్చి పెట్టాను ఇక్కడ. ఇలా చూడటం మళ్ళీ ఇలా ఫేస్ ఇలా తిప్పుకోవడం, మళ్ళీ కొంచెం నవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఇలా చూడటం.